హలో ఫ్రెండ్స్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర మూవీ మిక్స్డ్ టాక్తో కూడా మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీగా నిలిచింది భయ్య. అయితే దేవరాకి ఎప్పటి వరకు ఎంతవరకు లాభం వచ్చింది, అలాగే టాలీవుడ్ టాప్ 10 మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం భయ్య. యాజ్ విజువల్గా నెంబర్ 10th ప్లేస్లో వాల్తేరు వేరయ్య ఉంది భయ్య. మరి ఈ మూవీకి 88 కోట్ల వరకు బిజినెస్ జరిగితే లాంగ్ రన్లో 136 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. మరి ఈ విధంగా 48 కోట్ల వరకు లాభం అనేది వాల్తేరు వేరయ్య, మెగాస్టార్ వాల్తేరు వేరయ్య తీసుకొచ్చింది. ఇక 9th ప్లేస్లో F2 ఉంది భయ్య. 34 కోట్ల బిజినెస్ జరిగితే లాంగ్ రన్లో 84 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. మరి ఈ విధంగా 50 కోట్ల వరకు లాభం అనేది F2 తీసుకొచ్చింది. ఇక 8th ప్లేస్లో గీతగోవింద్ ఉంది భయ్య, విజయదేవ వరకు ఉన్నది. ఈ మూవీకి 15 కోట్లు మాత్రమే బిజినెస్ అనేది జరిగింది, కానీ లాంగ్ రన్లో 65 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టి 55 కోట్ల వరకు ప్రాఫిట్ అనేది తీసుకొచ్చింది అనమాట. ఇక 7th ప్లేస్లో భయ్య యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా ఉంది. ఈ మూవీకి 182 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది జరిగింది. బిజినెస్ అనేది కొంచెం తక్కువే అని చెప్పవచ్చు ఎన్టీఆర్కి ఉన్న క్యాలిబర్కి, కానీ ఆ బిజినెస్ని మిక్స్డ్ టాక్తో కూడా అచీవ్ చేసి ఇప్పటి వరకు 72 కోట్ల వరకు లాభాన్ని అనేది తీసుకొచ్చింది. అంటే లాంగ్ రన్లో 254 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టింది అనమాట. ఇక 6th ప్లేస్లో భయ్య అలా వైకుంఠపురంలో మూవీ ఉంది. ఈ మూవీకి 84 కోట్ల వరకు బిజినెస్ జరిగితే లాంగ్ రన్లో 159 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. మరి ఈ విధంగా 75 కోట్ల వరకు ప్రాఫిట్ అనేది అలా వైకుంఠపురంలో మూవీకి వచ్చిందనమాట. ఇక 5th ప్లేస్లో హనుమాన్ ఉంది భయ్య. ఈ మూవీకి అయితే 29 కోట్లు మాత్రమే బిజినెస్ జరిగింది, కానీ లాంగ్ రన్లో మాత్రం 156 కోట్ల వరకు షేర్ వచ్చి 127 కోట్ల పైన లాభం అనేది తీసుకొచ్చింది భయ్య. మరి 100 కోట్ల పైన లాభం తీసుకొచ్చిన మూవీస్ లిస్ట్లో ఈ హనుమాన్ అయితే నిలిచిందనమాట. ఇక 4th ప్లేస్లో RRR ఉంది భయ్య. ఈ మూవీకి అయితే 450 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. మరి బిజినెస్ ఎక్కువ జరిగిపోవడం వల్ల ఈ మూవీకి అయితే లాభం అయితే తక్కువ వచ్చింది, కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఎక్కువ షేర్ వచ్చిందని చెప్పవచ్చు. మరి లాంగ్ రన్లో 614 కోట్ల వరకు షేర్ వస్తే మరి జరిగిన 450 కోట్ల బిజినెస్కి గాను 163 కోట్ల వరకు లాభం అనేది తీసుకొచ్చింది అనమాట. ఇక 3rd ప్లేస్లో కలికి ఉంది భయ్య. ఈ మూవీకి అయితే 370 కోట్ల వరకు బిజినెస్ జరిగితే లాంగ్ రన్లో 539 కోట్ల వరకు షేర్ వచ్చింది. మరి ఈ విధంగా 169 కోట్ల వరకు ప్రాఫిట్ అనేది ఈ కలికి తీసుకొచ్చింది అనమాట. ఇక 2 ప్లేస్లో భయ్య 9 సంవత్సరాల నుండి కూడా బాహుబలి ఉంది. మరి ఈ మూవీకి ఆ టైంలోనే 118 కోట్ల వరకు బిజినెస్ జరిగితే లాంగ్ రన్లో 304 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. ఇదైతే మాత్రం టాప్ అని చెప్పవచ్చు. ఆ విధంగా 186 కోట్ల వరకు లాభం అనేది తీసుకొచ్చి 9 సంవత్సరాల నుండి కూడా టాప్ 2nd ప్లేస్లో ఉంది. ఇక 1 ప్లేస్లో బాహుబలి 2 ఉంది భయ్య. ఈ మూవీ రిలీజ్ అయ్యి 7 సంవత్సరాల వరకు అవుతుంది. మరి ఈ మూవీకి 352 కోట్ల వరకు బిజినెస్ జరిగితే మరి లాంగ్ రన్లో 860 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. ఈ విధంగా 508 కోట్ల వరకు ప్రాఫిట్ అనేది తీసుకొచ్చి ఇండియాలోనే అత్యధిక ప్రాఫిట్ తీసుకొచ్చిన సినిమాగా బాహుబలి 2 7 సంవత్సరాల నుండి కూడా ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ కింద ఉంది భయ్య. అదనమాట మ్యాటర్.